ఆరోగ్యశ్రీ విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణల మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తీవ్రంగా స్పందించారు. గతంలో కన్నా ఎక్కువ జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందుతున్నాయని, సుమారు 3,000 కోట్ల రూపాయలకు పైగా ఇందుకోసం ఖర్చు చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. అక్కడ రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. అలాగే మొత్తం ఆసుపత్రిలో అన్ని విభాగాలను పరిశీలించారు. అక్కడ నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా ఆమె సందర్శించారు. రోగులు ఫీడ్‌బ్యాక్ చాలా బాగా ఉందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ వైద్యులు బాగా పని చేస్తున్నారని కూడా తెలిపారు. అలాగే కొన్ని అంశాలు తన దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా వైద్య ఆరోగ్య శాఖలు సంస్కరణలు తీసుకొచ్చామని విడుదల రజని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చామని, 5 కళాశాలల్లో ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు క్లాసులు కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 92 లక్షల మందికి వైద్య సేవలు అందించినట్లు చెప్పారు. ఇది దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వైద్య రంగంలో ఎప్పుడు జరగని విధంగా మార్పులు చేస్తుంటే చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ పని చేయకుండా ఇప్పుడు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైద్య ఆరోగ్య శాఖ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విడుదల రజని అన్నారు. అనంతపూర్ జీజీహెచ్ హాస్పిటల్లో ఇక్కడ ఉన్నటువంటి ఓపీ బ్లాక్ ని నేరుగా అక్కడ వచ్చినటువంటి దాదాపు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 1800 నుంచి 2000 వరకు కూడా అతి పెద్ద సంఖ్యలో మరి ఓపీకి జనాలంతా కూడా రావటము చాలా అతిపెద్ద హాస్పిటలు ఇక్కడ దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు. ఇందాక ఎవరినో అడిగితే అక్కడ కొండాపూర్ కడప నుంచి కూడా వస్తారట. మరి అక్కడ ఉన్నాయి కదా అని అంటే మాకు ఇక్కడ అలవాటు అండి, అందుకని మాకు అలవాటు కాబట్టి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మాకు బాగా అనిపిస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలా పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఓపీ బ్లాక్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సేవలన్నీ కూడా ఏ విధంగా వినియోగించుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఇబ్బంది అయినా సరే వైద్య ఆరోగ్య రంగానికి ఏమాత్రం కూడా వెనకాడకుండా చాలా పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ల్యాబ్సెస్ ఉన్నాయనే దాని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఉన్నటువంటి కొంతమంది హెచ్ఓడీస్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఇంటరాక్ట్ అయ్యారో కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి కన్సర్న్స్, వాళ్ళకు ఉన్నటువంటి నీడ్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. అవి మేము మా డిఎంఏ గారు అంతా కూడా నోట్ చేసుకున్నాము. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా కొన్ని ఇష్యూస్ మా నోటీస్లో పెట్టారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఇవన్నీ కూడా మళ్ళీ ఈ హాస్పిటల్ని ఇంకా పూర్తి స్థాయిలో కూడా స్ట్రెంగ్తెన్ చేసేందుకు మేము పూర్తి స్థాయిలో కూడా మా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళు అడిగినటువంటి ఇంకొంచెం నీడ్స్ని కూడా మేము క్యాటర్ చేసేందుకు ఆలోచన చేస్తూ ఉన్నాము. అండ్ కమింగ్ టు వేకెన్సీస్, ముఖ్యమంత్రి గారు మన జగనన్న ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 49,000కు పైగా కూడా ఈరోజు మనం నియామకాలు చేపట్టాం. దేశ కొన్ని ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో, ఏదైతే మనకు ఉన్నటువంటి ఈ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్ వీళ్ళకు సంబంధించినటువంటి ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చి, ఏదైతే మళ్ళీ అక్కడ వచ్చేటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీలైనంత తొందరలో మేము ఫిల్ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా మేము ప్రయత్నించి వీలైనంత వరకు కూడా ఇవి ఫాస్ట్గా రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా ఈ సిటీ స్కాన్కి సంబంధించి, ఎంఆర్ఐకి సంబంధించి కొన్ని కన్సర్న్స్ వస్తున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పేషెంట్కి ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా, ఏ సేవల కోసం కూడా బయటికి వెళ్లకుండా, ఎక్కడ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నాణ్యమైన వైద్యం ఏదైతే రోజు మన ముఖ్యమంత్రి గారు, ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అందించాలనుకున్నారో ఆ దిశగానే కూడా ఇక్కడ ఈరోజు ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం మన హాస్పిటల్లో చూసాము. అందరూ కూడా ఈ ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా చాలా చక్కగా అప్రిషియేట్ చేయటం మనము ఇందాక ఒక విజిట్లో చూడటం జరిగింది. ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి సంబంధించి ఏమున్నా కూడా ఇంకా వీటిని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బెటర్మెంట్ చేయడానికి వీలైనంత తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. చెప్పినట్టే ప్రతి చోట కూడా జీరో వేకెన్సీ పాలసీ అని పెట్టుకొని, ఈ జీరో వేకెన్సీ పాలసీని ఏం చేస్తూ అన్ని చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 49,000కు పైగా రిక్రూట్మెంట్స్ ఈరోజు జగనన్న ప్రభుత్వం ఈరోజు మనం చేసాం, కంప్లీట్ చేసుకొని ఇంకా కూడా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున చేసాం. సో కాబట్టి ఎక్కడ కూడా కొరత అనేది, డాక్టర్స్ కొరత అనేది, వైద్య సిబ్బంది కొరత అనేది లేకుండా ఏం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నటువంటి తీరు మీరు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు మీ హయాంలో మీరు వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నీరుగార్చారు. మీరు ఏదైనా చేస్తుంటే చెప్పాలి, వైద్య ఆరోగ్య రంగం గురించి మాట్లాడే అర్హతే లేదు వాళ్ళకి.